బెజవాడ కృష్ణానది తీరంలోని దుర్గాఘట్ ప్రాంగణంలో పిండ ప్రదానాలు నిర్వహించుకునేందుకు వెల్లంపల్లి ఫౌండేషన్ నిర్మించిన షెడ్ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. పురోహితులకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈ షెడ్ కూల్చివేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడి ఉంటారనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ ఎదురుకుండా ఇది పిండాలు పెట్టే ఘాటు. ఒకప్పుడు దుర్గా ఘాట్లో కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము. పిండ ప్రదానాలు అక్కడ భక్తులకి, ఈ పిండ ప్రదానానికి శక్యత లేక చాలా ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు భక్తులు ఇబ్బంది పడుతుంటే మాకు ఆ గవర్నమెంటు పిండ ప్రదానం చేసుకోవడానికి సపరేట్ ఘాటు కేటాయించింది. ఆ ఘాట్లో మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మాకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నిటికీ తెలిసి మాకు వచ్చిన బియ్యాలు కానీ ఎవరైనా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే బియ్యం కానీ మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వర్షాకాలం అంటే వర్షాకాలం తడిసిపోయేవి. ఇంటికి కూడా ఏం పట్టుకెళ్ళేవాళ్ళం కాదు, చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళము. ఒకప్పుడు ఇలాగే మేము అందరం కూడా బ్రాహ్మణ పురోహిత సంఘం అంతా పనికట్టుకొని వెలంపల్లి శ్రీను గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది నాయన, మాకు ఏమైనా అవకాశం వచ్చి మాకు షెడ్ వేయిస్తే కొద్దిగా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ చాలా కొద్దిగా ఎండ అనకుండా వాన అనకుండా మాకు ఇచ్చిన కార్యక్రమాలు చేసినప్పుడు బియ్యాలు కానీ ఏమైనా వస్తువులు కానీ గ్రాసం కానీ ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. మాకు షెడ్డు వేయిస్తే అవన్నీ కూడా కొద్దిగా మిగుల్చుకొని ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లల బిడ్డల వాళ్ళు తింటారు ఆయన. మాకు వచ్చే రూపాయి తక్కువ, మా ఆధారం, మాకు జీవనోపాధి, మా పితృదేవతలు ఇచ్చిన ఆస్తులు ఏమిటంటే ఆస్తులు ఇవ్వపోయిన ఇవే పిండ ప్రదానం చేసుకోవడానికి మాకు ఫస్ట్ నుంచి విద్య నేర్పించి ఈ రకంగా మాకు జీవనోపాధి కల్పించి చేసుకుంటుంటే ఈ రోజున మాకు ఆ రోజున మాకు ప్రభుత్వం తరపున కాదు ఇది వెలంపల్లి శ్రీ గారు ఆలోచించి ఒక ఆయన భావంతో బ్రాహ్మణులకు షెడ్డు వేస్తే బాగుండు చెప్పి మనసులో భావంతో కలిగించుకొని మాకు షెడ్డు వేసి ఇంతవరకు మాకు ఎండ అనుకున్న వాన అనుకుండా తెచ్చిన బియ్యం ఇచ్చిన యజమానులు మా కార్యక్రమం ఇచ్చిన బియ్యాలు కూడా మేము చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళం బిడ్డలు అందరం కూడా తినగలుగుతున్నామంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన పుణ్యమే. ఇది పార్టీ వ్యక్తిగతంగా చెప్పట్లేదు, మేము ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు. మేము పురోహితులు, అయ్యా బాబా అడుగు తినేవాళ్ళు ఇక్కడ మేము. ఎవరు మీలాంటి వాళ్ళు వస్తే మాకు రూపాయి ఇస్తే మా ఇంటికి ఆధారం, అంతేగాని ఎవరితో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ వెల్లంపల్లి శ్రీ గారు ఈ అవకాశం కలిగించారు. దయచేసి ఈ షెడ్డు జోలికి రాకుండా బ్రాహ్మణులు కడుపు మీకు కొట్టకుండా మీరందరూ కూడా మాకు సహకరించండి. మేము ఏ పార్టీ వ్యక్తం కాదు, కానీ షెడ్డు వేయించాడు కాబట్టి మాకు ఆ నీడలో బతుకుతున్నాం కాబట్టి ఆ షెడ్డు వేసిన ఆ అతని యజమాన్ని ఎప్పుడు కూడా బాగుండాలి, దీవించాలి అవసరం మా బ్రాహ్మణులకందరికీ ఉంది. ఇప్పుడు మీరు వేయించినా మేము దీవిస్తాం, మీ అందరూ బాగున్నా కోరుకుంటే బ్రాహ్మణం, మీ ఇంట్లో తల్లి ఎంతో మేము అంతా, మీ తల్లి ఎప్పుడు కోరిపెట్టాలని బాగుండాలని కోరుకుంటుంది, అలాగే మేము కూడా బాగుండాలని కోరుకుంటాం, తల్లి ఎంతో బ్రాహ్మణం అంతా. కాబట్టి మీరు ఈ షెడ్డు జోలికి రాకుండా మాకు ఉన్న ఆధారాన్ని కూడా తీయకుండా మాకందరూ కూడా బ్రాహ్మణులు సహకరిస్తారని అన్ని పార్టీలు, ముఖ్యమైన పార్టీలు అందరూ కూడా, అన్ని పార్టీలు మాకు అవసరమే, అందరు మనుషులు మాకు అవసరమే, మీ ఎవరు వ్యతిరేకం కాదు బ్రాహ్మణులు.